హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ ఆర్గానిక్ గార్డెన్లో కాచిన బీరకాయలు హార్వెస్ట్ చేయడం చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ చూసారా ఎంత బారుగా కాచిందో ఇది. ఇలాంటి బీరకాయలు చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని అన్నింటినీ హార్వెస్ట్ చేసేస్తున్నాం. వీడియో చివరి వరకు చూడండి. చూసారు ఫ్రెండ్స్, బీరకాయలు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో కాచాయి అన్నమాట. ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, అన్నీ సహజ ఎరువులే వేశారు మా వారు, అలా తయారైనవి అన్నమాట. చూసారా ఎంత తాజాగా ఉన్నాయో, ఒక్కొక్క బీరకాయ కూడా ఒక్కొక్క కూర ఇలా ఉన్నాయి. బీరకాయలు ఇంకా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది హైబ్రిడ్ బీర్ అన్నమాట. 45 డేస్కే క్రాప్ వచ్చేసింది ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత మళ్ళీ రెండో క్రాప్ వస్తుందో లేదో తెలీదు. తయారైన మట్టుకు ఇలా హార్వెస్ట్ చేసేస్తున్నాము. రెండు మూడు రకాల సైజులో ఉన్న బీరకాయలు అండి అవి, అందుకని కొన్ని బారుగా ఉన్నాయి, కొన్ని ఏమో మీడియం సైజులో ఉన్నాయి అన్నమాట. చూసారా ఇంకో బీరకాయ ఉన్నట్టుందండి, వాటిని కూడా వెతికి హార్వెస్ట్ చేయబోతున్నారు. కాకపోతే అది కొద్దిగా ముదిరిపోయినట్టు అనిపిస్తుందండి, అందుకనే కొద్దిగా విత్తనాలకి ఉంచామని చెప్తున్నాను. చాలా పెద్ద సైజు చూడండి, అది ఎంత బారుగా కాచిందో, చాలా పెద్ద సైజు అన్నమాట. అందుకనే విత్తనాలుగా అలా ఉంచేస్తే తయారైన తర్వాత విత్తనాలు సేకరించవచ్చు కదా, అందుకనే దాన్ని అలా హార్వెస్ట్ చేయట్లేదు, అలా ఉంచేసాము. ఇంకో బీరకాయ ఫ్రెండ్స్, అది కూడా మీడియం సైజే, వాటిని కూడా హార్వెస్ట్ చేసాము. చాలా బరువుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఉన్న బీరకాయలు అన్నింటినీ హార్వెస్ట్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కావలసినప్పుడు కూరకుండవని కొన్ని అలాగే పాదు మీద ఉంచేస్తున్నాం ఫ్రెండ్స్. అది ఇంకా రెడీ అవ్వాలి, లేతగానే ఉంది. సో రెడీ అయిన తర్వాత హార్వెస్ట్ చేయొచ్చని అలా ఉంచేస్తున్నాం.